నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. సాగర్ తీరంలో కంటైనర్ కలకలం. ఎన్నికల వేళ సాగర తీరంలో డ్రగ్స్ కలకలం రేపుతోంది. విశాఖ పోర్టులో బ్రెజిల్ నుంచి వచ్చిన ఒక కంటైనర్ షిప్ నుంచి 25,000 కేజీల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లుగా సిబిఐ అధికారులు వెల్లడించడంతో దేశవ్యాప్తంగా డ్రగ్స్ కలకలం పెద్ద ఎత్తున రేగుతోంది. దాదాపు 50,000 కోట్లకు పైగా విలువ ఉంటుందంటూ భావిస్తున్న డ్రగ్స్ను అసలు ఎవరు తెప్పించారు, ఎందుకు తెప్పించారు అన్న అంశాలపై ఆరా తీశారు అధికారులు. కన్సైనీ సంస్థ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటూ అధికారులు వెల్లడించారు. జనవరి 14 బ్రెజిల్ నుంచి బయలుదేరి 16 సరుకు కంటైనర్ విశాఖ చేరిందంటూ తెలిపారు. డ్రగ్స్ కంటైనర్ను భారత్కు తెప్పించిన విశాఖ సంస్థ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున ఈడీ కున్నం హరికృష్ణ దీనిపై స్పందించారు. ఈ ఏడాది కొత్త ఫీడ్ ఫ్యాక్టరీ ప్రారంభించామని, డ్రైడ్ ఈస్ట్ దానికి ముడి సరుకు అంటూ తెలిపారు. బ్రెజిల్ నుంచి దీన్ని తెప్పించామన్నారు. ఈ నెల 16 సరుకు కంటైనర్లో విశాఖకు వచ్చిందంటూ తెలిపారు. ఈ నెల 19 సిబిఐ బృందం సరుకు పరిశీలించిందన్నారు. డ్రగ్స్ ఉన్నాయంటూ సరుకును పరీక్ష కోసం సిబిఐ తీసుకెళ్లిందంటూ తెలిపారు కున్నం హరికృష్ణ. ఇవాళ మరోసారి తనిఖీలు నిర్వహించిన అధికారులు పలు శాంపిల్స్ను ల్యాబ్కు పంపారు. ఈ అంశంపై సిబిఐ విచారణకు సహకరిస్తున్నామంటూ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ యాజమాన్యం తెలిపింది. సంస్థ వైస్ ప్రెసిడెంట్ గిరిధర్ కూడా డ్రగ్స్ వ్యవహారంపై స్పందించారు. 25,000 కేజీల డ్రై ఈస్ట్ను ఆర్డర్ చేశామంటూ ఈ నౌక రావాల్సిన సమయం కంటే ఆలస్యంగా విశాఖ చేరిందంటూ తెలిపారు. రొయ్యల మేత తయారీకి సరుకు ఆర్డర్ చేసినట్లుగా సంస్థ పేర్కొంది. కానీ మాదక ద్రవ్యాలు ఉన్నాయంటూ సిబిఐ చెబుతోంది. దీంతో మరో పరీక్ష నిర్వహిస్తామంటూ అధికారులు చెబుతున్నట్లుగా సంస్థ యాజమాన్యం వెల్లడించింది. డ్రగ్స్ వ్యవహారంపై బీజేపీకి సంబంధాలున్నాయంటూ అధికార పార్టీ నేత సజ్జల ఆరోపించారు. తప్పించుకోవడానికే మాపై నిందలు వేస్తున్నారంటూ సజ్జల అన్నారు. పురంధరేశ్వరి బంధువులకు ఆ కంపెనీతో సంబంధాలున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు సజ్జల. విశాఖ డ్రగ్స్ పట్టివేతపై లోకేష్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ ముఠాలను పెంచి పోషించొద్దంటూ జగన్ ప్రభుత్వం అంటూ విమర్శించారు టీడీపీ నేత నారా లోకేష్. మొత్తానికి ఎన్నికల వేళ విశాఖ డ్రగ్స్ ఏపీలో రాజకీయ దుమారానికి కేంద్ర బిందువు అయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఈ డ్రగ్స్ కంటైనర్కి సంబంధించి అసలు విచారణ ఎలా జరుగుతోంది, డీటెయిల్స్ ఏంటి? నుంచి కూడా దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. దాదాపుగా 25,000 కేజీలకు సంబంధించినటువంటి మాదక ద్రవ్యాలు సీపోర్ట్లో దొరకటం, దానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లోనే వ్యవస్థను నడుపుతున్నటువంటి ఏదైతే సంజయ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళకి ఇందు దీంతో పాటు భాగం ఉండటం, వాళ్ళ నుంచి ఎప్పటి నుంచో కూడా సీడ్స్ తయారు చేసేటువంటి ఒక పేరున్నటువంటి కంపెనీ, దీనికి సంబంధించినటువంటి ఇటు రొయ్యల మేతలకు సంబంధించి అదేవిధంగా చేపల మేతలకు సంబంధించి ఎన్నో రకాల సీడ్స్ ఉత్పత్తుల్ని తయారు చేస్తూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక మంచి వ్యాపార సంస్థగా ఉన్నటువంటి సంజ ఈ ప్రాజెక్టు ఇదంతా కూడా పెద్ద గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి. దరిదాపుగా 25,000
వేల కేజీల ఇక్కడ మాదక ద్రవ్యాలు దొరకటం, దానికి సిబిఐ పెద్ద ఎత్తున విచారణ చేస్తూ ముందుకెళ్లటం, దీనిలో అనేక రకాల కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఈ కేసు ఎటు తిరిగి ఎటు వెళుతుందని తెలియనటువంటి పరిస్థితి. ఇప్పటికే అనేక వర్గాల ప్రజలు దీని మీద అనేక రకాలైనటువంటి అనుమానాన్ని వ్యక్తం పరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు మేము కాదు అంటే మేము కొట్టుకో, మేము కాదంటే మేము అంటు, మేము కాదు అంటే మేము కాదు అని కొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు చూసాం. ఇక్కడ అధికార పక్షం ప్రతిపక్షాలు మేము కాదంటే మేము అని కొట్టుకున్నటువంటి పరిస్థితులు చూసాం. దీనికి మరో పక్క నుంచి కూడా సిబిఐ వచ్చి దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యం, దీనికి ఇంటర్నల్ గా మాఫియా ఏదైనా నడుస్తుందా అనే దాని మీద కూడా, మాఫియా ఏదైనా నడుస్తుందా, దీనికల మాఫియా హస్తం ఏమైనా ఉందా, దీనికి సంబంధించి ముంబై నుంచి అన్న కదలికల లాంటివి ఏమైనా ఉన్నాయా అనేదాన్ని కూడా అనేక రకాల వర్గాల ప్రజల నుంచి అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ జరుగుతున్నదంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఈ వ్యవస్థ, ఈ సంస్థ ఏదైతే ఉందో దాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు, దానికి సంబంధించినటువంటి ఆ కంటైనర్ కూడా, ఏదైతే ఆ సీ ఫుడ్ ఏదైతే ఉందో ఆ సీ ఫుడ్ ని తీసుకొచ్చినటువంటి ఆ ప్రోడక్ట్ ని తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఆర్డర్ చేసినటువంటి ప్రోడక్ట్ ఇక్కడ చేరుకున్నటువంటి ఆ కంటైనర్, ఏదైతే కంటైనర్ లో ఆ ప్రోడక్ట్ వస్తూ ఉందో, వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్ వస్తుందో, ఆ కంటైనర్ లోనే దీనికి సంబంధించినటువంటి మాదక ద్రవ్యాలు రావటం, దానికి సంబంధించి ఇంటర్పోల్ దీని మీద పూర్తి స్థాయిలో సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, సిబిఐ దాన్ని రావటం, ఇక్కడ దర్యాప్తు చేయడం, దర్యాప్తు చేసి ఆ శాంపిల్స్ ని సేకరించడం, దాని వెనకాల ఇస్తారు ఏం దాగుంది అనే దాని మీద, అంటే పెద్ద ఎత్తున దీని వెనకాల ఎంత పెద్ద మాఫియా దాగుంది అనే దాని మీద తెలుస్తుంది. అంటే ఎంత మాఫియా దాగుంది అనే దాని మీద అనేక రకాల ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రస్తుత రాజకీయాల్లో, అంటే ఏపీ రాజకీయాల్లో డ్రగ్స్ కలకలం ఒక కుదుపు కుదిపిందనే చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి జరిగినటువంటి ఈ సంఘటనతో పెద్ద ఎత్తున తెల్లారేపాటికి హెడ్లైన్స్, పేపర్లో హెడ్లైన్స్తో పాటు ఒక రోజంతా కూడా మీడియా కవలికలన్నీ కూడా అక్కడే ఫోకస్ చేయడం, అసలు దీని వెనకాల ఎవరున్నారు అనే దాని మీద ఇంకా దర్యాప్తు కొనసాగడం. అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే పూర్తి కాలేదు, ఇంకా దీని మీద దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో సిబిఐ ఎలా ముందుకెళ్లబోతుంది, ఏ వ్యక్తుల్ని దర్యాప్తు చేయబోతున్నారని చూడవచ్చు. మరో పక్కన దీనికి సంబంధించిన కనుక దీనికి సంబంధించిన డైరెక్టర్స్ కావచ్చు, అదేవిధంగా ఈడీ కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో సిబిఐ చేసిన దర్యాప్తుకు నేను సహకరిస్తామని చెప్పని సంజా నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో చెప్తున్నటువంటి నేపథ్యం కూడా చూస్తూ ఉన్నాము. సో పొలిటికల్ గా మాత్రం ఈ రోజు నుంచి పెద్ద వారే నడుస్తుంది ఈ డ్రగ్స్ కలకలంలో కూడా. నందు, అంటే రాజకీయంగా ఎందుకని ఇది టర్న్ అయింది? డ్రగ్స్ రావడం ఓకే, ఒక కంపెనీకి సంబంధించి ఫీడ్ కోసం తెప్పిస్తున్నాం అని చెప్పి కంపెనీ చెప్తుంది, లేదు దీంట్లో ఇంకేదో ఉందని చెప్పేసి వైపు దానికి సంబంధించి విచారణ జరుగుతుంది. మరి రాజకీయ రంగు పులుముకోవడానికి కారణం ఏంటి? అసలు నిజంగానే రాజకీయాలకి సంబంధించిన వ్యక్తులకి ఇందులో ప్రమేయం ఉందా? ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఏంటి ఈ అంశానికి సంబంధించి? అంటే ఇప్పటి వరకు కూడా దీని మీద సోషల్ మీడియాలో రేగినటువంటి ఏదైతే అంశం ఉందో ఈ అంశాన్ని మాత్రమే పరిగణలో తీసుకుని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రధాన పత్రికలు చూస్తే కనుక రెండు వర్గాలుగా విడిపోయి రాసుకున్నటువంటి పరిస్థితి. అయితే సోషల్ మీడియాలో అవిలువనండి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇటు డ్రగ్గు వ్యవహారం, మాదక ద్రవ్యాలు పెరిగిపోయినాయి, యువత మాదక ద్రవ్యాలకి అలవాటు, బానిసలు అయిపోయారు, మత్తు పదార్థాలకి బానిసలు అయిపోయారు, గంజాయి అయితే విపరీతంగా దొరుకుతుందని. మరో పక్కన చూస్తే ఇతర రాష్ట్రాల్లో ఇటు తమిళనాడులో కావచ్చు, అటు హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఎక్కడైతే గంజాయి పట్టుబడుతూ ఉందో ఆ లింకులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్, దాని మూలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపే చూపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే చాలా కాలంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి మాదక ద్రవ్యాలు, అదేవిధంగా ఈ గంజాయి లాంటి మత్తు పదార్థాలన్నీ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రవాణా అవుతున్నదనే మీద పెద్ద చర్చ నడుస్తుంది. ఆ నేపథ్యంలో మరొకసారి ఎప్పుడైతే ఈ కంటైనర్ వ్యవహారం బయటకు రావడం జరిగిందో, వెంటనే కూడా ఒక పార్టీ దీని మీద ఒక పోస్ట్ చేయడం జరిగింది. కంటైనర్ వ్యవహారం అంతా కూడా ప్రతికార వైసీపీ హస్తమే ఉంది. పెద్ద ఎత్తున ఎలక్షన్లు వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు ఆంధ్రాకి రప్పించారంటూ కూడా జరిగినటువంటి ఏదైతే ఈ సంచలనమైనటువంటి కామెంట్స్ ఉన్నాయో ఆ కామెంట్స్ నేపథ్యంలో కూడా ఇటు అధికార ప్రభుత్వం, ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి ఏసీపీ ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది. దాని మీద సజ్జల రామకృష్ణారెడ్డి వివరంగా చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి, అంటే ఒక కథనాలు పేపర్లో వెలువడుతున్న కథనాల ప్రకారం చూస్తే కనుక ఇటు బీజేపీలో ఉన్నటువంటి పురంధరేశ్వరికి చాలా దగ్గర బంధువులు, అది కాదు చంద్రబాబు నాయుడికి చాలా దగ్గర బంధువులు అనేటువంటి ఇందా పేర్నాని కూడా మాట్లాడుతూ అంతా బీరకాయ పీసు చుట్టాలున్నటువంటి వాళ్ల క్వార్టర్లోనే వ్యక్తులే దీన్ని నిర్వహిస్తూ ఉంటే, దీన్ని నడుపుతూ ఉంటే ఆ బురదం తీసుకొచ్చి వైసీపీ మీద జల్లడం టీడీపీకి తగదంటూ కూడా వాళ్ళు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు కూడా చేసినటువంటి నేపథ్యం.
విషయం. మరో పక్క నుంచి ఆంధ్రప్రదేశ్కి రవాణా ఇచ్చినటువంటి ఏదైతే ఈ డ్రగ్స్ ఉన్నాయో, ఈ డ్రగ్స్కి కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలే అని చెప్తూ ఉన్నారు. అంటే డ్రగ్స్ రవాణా ఈ ప్రభుత్వం నిర్వహిస్తుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే కనుక ఈ ప్రభుత్వం వైఫల్యాలు మాత్రం, వైఫల్యాల వల్ల ఎక్కువ ప్రభావం యువత డ్రగ్స్కి అలవాటు పడుతూ ఉన్నారు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి యువత పెడదామని పడుతున్నారు, యువత కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఎక్కడా కూడా మాదక ద్రవ్యాల విషయంలో కంట్రోల్ చేయలేకపోతున్నారు, గంజాయి పంటలు యథేచ్ఛగా పండిస్తున్నారు, వాటిని కూడా ఎక్కడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఈ ప్రభుత్వం కేవలం అంటే ఇలాంటి వాటి మీద ఉక్కుపాదం మోపలేకపోయిందనేటువంటి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారనే అంశాన్ని ఇటు ప్రతి ఒక్క అధికార పక్షం మాట్లాడుతూ ఉంటే, దీని వెనకాల బలమైనటువంటి వ్యక్తులు ఉంటారు, కారణాలు ఉంటాయి, విచారణ చేయమని అడుగుతున్న అధికార పక్షము కూడా ఇటు సిబిఐ విచారణ పూర్తి స్థాయిలో జరపాలి, దీని వెనక బలమైన కారణాలు ఉన్నాయి, ఎవరున్నారేంటి అనేది తేటతెల్లం చేయాలి, మాకు సంబంధం లేని చెప్పిన అధికార పక్షం చెప్తూ ఉంది. మరో పక్క నుంచి ప్రతిపక్షం కూడా సేమ్ అదే డిమాండ్ చేస్తుంది, దీని వెనకాల ప్రభుత్వం వైఫల్యాలు ఉన్నాయి, ఇలాంటి అరాచకాలు అంటే ఇంత పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు ఆంధ్రప్రదేశ్ రావడంతో దేశం మొత్తం కూడా ఒక్కసారిగా కుదిపేసింది. దాదాపుగా 1.5 కోటి మంది యువతకి సరిపడని డ్రగ్ 25,000 కేజీల డ్రగ్ను ఆంధ్రప్రదేశ్కు రప్పించడంతో కూడా పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇది డ్రగ్స్ వారంతా కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ వారుగా కూడా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది నందు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అన్ని కన్సర్న్ ఏజెన్సీస్ అన్నిటికీ ఎన్నికల వాతావరణం వచ్చింది కాబట్టి సహజంగా ఎలక్షన్ కమిషన్ ఆధీనంలోకి అన్ని వెళ్ళాయి కాబట్టి వాళ్లకు, ప్రెస్ కౌన్సిల్కు, ఇంకా ఇంక్లూడింగ్ సిబిఐకి, ఇంకా కన్సర్న్ ఏజెన్సీ అంటే అన్నిటి కూడా రిప్రజెంటేషన్స్ మా పిటిషన్లు వెళ్తాయి. ముందు ఈ తలనొప్పి ఏదో వదిలి అది తేలాలి, అది ఖచ్చితంగా నీడిల సస్పిషన్ కాదు, బలమైన ఇదే ఆధారాలతో చంద్రబాబు నాయుడు కుటుంబము లేదా ఆయన వదినకు సంబంధించిన కుటుంబము వాళ్లకు లేదా టీడీపీ యాక్షన్ ప్లాన్ ఈ ఎన్నికల్లో ఎట్నోట్ల అడ్డదారులు ఇచ్చేయాలంటున్న దాంట్లో దీని రోల్ కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి, ఈ కంటైనర్లో ఉన్న డ్రగ్స్ కూడా దాని పర్పస్ కోసం వచ్చిందని గట్టిగా అనుమానిస్తున్నాం కాబట్టి ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఎలక్షన్ కమిషన్ కూడా కాగ్నిజెన్స్ లేక తీరాలని తీసుకోవాలని కోరుతాం. అట్ ది సేమ్ టైం దాని పని అది జరుగుతుండగా మా పాజిటివ్ అజెండాతో మేమే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు అడిగి తెలుసుకుందాం, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఏడుకొండలు సజ్జుల మాట్లాడుతూ చెప్తున్నారు ఇది ఎంత తేలాల్సిన విషయమే, ఖచ్చితంగా చంద్రబాబు ఫ్యామిలీకి దగ్గర వాళ్ళు లేదంటే పురంధరేశ్వరి ఫ్యామిలీకి దగ్గర వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఈ విషయంలో ఏదో ఒకటి తేలాలని చెప్పేసి ఇటు వీరు కోరుతున్నారు. మరోవైపు టీడీపీ నాయకులేమో, లోకేష్ కానీ పలువురు నాయకులేమో, వైసీపీ వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి వారు అంటున్నారు. మరి విచారణ ఎలా జరుగుతుంది, అసలు విచారణ ఏ కోణంలో జరుగుతుంది, అసలు అక్కడ వచ్చిన మెటీరియల్ ఏంటి, డ్రగ్స్ అయితే మరి దానికి సంబంధించి చర్యలు ఏమైనా మొదలు పెట్టారా, డ్రగ్స్ అనేది కన్ఫర్మ్ చేశారా, దానికి సంబంధించి చర్యలు ఏమైనా మొదలు పెట్టారా, మరి ఈ రాజకీయ దుమారానికి ఈ డ్రగ్స్కి ఏమైనా సంబంధం ఉందా నిజంగా? ఎస్ నందు, ఏదైతే ఇప్పుడు విశాఖలో జరిగినటువంటి దొరికినటువంటి ఈ యొక్క 25 టన్నుల అంటే 25,000 కేజీల ఈస్టు సంబంధించినటువంటి ఈస్టు డ్రగ్స్ అని ఏదైతే చెప్తున్నారో దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ప్రాథమిక ఆధారాలు అయితే ఇంకా సమర్పించలేదు. అయితే ముఖ్యంగా సిబిఐ ఏదైతే ఇది హ్యాండ్ఓవర్ చేసుకుందో, ఇది 16 జనవరి బయలుదేరినటువంటి ఈ యొక్క నౌక 16 మార్చికి ఇది చేరుకోవాల్సి ఉంది. అయితే 16 ఇంటర్పోల్ ఏదైతే నౌక గురించి సమాచారం ఇచ్చారో అప్పుడు సిబిఐ 19వ తారీఖున ఈ నెల 19వ తారీఖున ఒకటిన అటు వచ్చి నౌకను స్వాధీనం చేసుకున్నారు. అట్లాగే దీనిపైన ఎప్పటి వరకు కూడా దాన్ని టెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఈస్ట్ పదార్థం ఏదైతే ఉందో ఈస్ట్ సంబంధించి అక్కడ ఆక్వా ఏదైతే సంజయ ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ చెప్పే విధంగా మేము ఒక కొత్త కంపెనీ పెట్టాము, దానికి ఏదైతే ఫీడ్కి సంబంధించినటువంటి రొయ్యలకు సంబంధించినటువంటి ఆ మేత తయారీలో దాన్ని ఉపయోగిస్తామంటూ కూడా చెప్తున్నారు. అయితే వాస్తవానికి ఈస్ట్ పదార్థానికి కనుక మనం వస్తే గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు చూసుకున్నట్లయితే ఈస్ట్ పదార్థంతో ముఖ్యంగా నాటు సారాయిని ఎక్కువగా తయారు చేస్తారు, కాబట్టి ఈస్ట్ పదార్థం అనేది ఎక్కడా కూడా అమ్మకూడదంటూ కూడా కొన్ని ఎరువుల షాపులో కూడా పోలీసులే దగ్గరుండి దాన్ని మూవింగ్ చేసినటువంటి పరిస్థితి, ఎక్కడ అమ్మకుండా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఈస్ట్కి సంబంధించి అదే కలర్లో ఉన్నప్పటికీ కూడా అసలు నిజంగా అది నిజంగా ఏదైతే ఈస్ట్కి సంబంధించినటువంటి పౌడర్ అయినా లేదంటే నిజంగా మాదక ద్రవ్యాలకు సంబంధించిందా అనే దాని మీద ఇంకా నిగ్గు తేలాల్సి ఉంది. కానీ ఇది మాత్రం ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశే కాదు, యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా 50,000
కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి డ్రగ్స్ వచ్చింది అనేటువంటి వార్త ఏదైతే ఉందో ఇది ఇప్పుడు రాజకీయంలో ఒకరి మీద ఒకరు ఏదైతే ప్రశ్నలు కురిపించుకునేటువంటి సమయం అయితే ఆశాను. ఇది సజ్జల రామకృష్ణ అయితే మాత్రం అది ఏదైతే సంజ్య ఆక్వాకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఏదైతే పురంధరేశ్వరికి బంధువులకు సంబంధించినటువంటి సంజ్య ఆక్వా ఎక్స్పర్ట్ కానీ సంజ్య మెరైన్ కానీ సంజ్య ఫుడ్ ఎక్స్పర్ట్ కానీ ఇవన్నీ కంపెనీలు కూడా అలాగే ఆక్వా ఫీడ్ కంపెనీ కానీ ఇవన్నీ కూడా సంజ్య మెరైన్ సంబంధించినవన్నీ కూడా పురంధరేశ్వరికి సంబంధించినటువంటి ఆ బంధువులకు సంబంధించి తన అల్లుడు కూడా ఇందులో పార్ట్నర్గా ఉన్నారని చెప్పేసి గతంలోంచి కూడా చెప్తూ ఉన్నారు. అయితే దానికి సంబంధించి ఈ పురంధరేశ్వర బీజేపీకి సంబంధించినవని చెప్పేసి చెప్తున్నారు. కానీ టీడీపీ జనసేన మాత్రం దీన్ని తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తుందంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అయితే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కానీ ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇటు ట్వీట్ల పరంగా చూస్తే మాత్రం లోకేష్తో సహా అందరూ కూడా ఇది ఏదైతే డ్రగ్స్ తీసుకురావడానికి ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వం, ఏ వైసీపీ ప్రభుత్వంలోనే ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయని, ఇప్పుడు మరొకసారి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా డ్రగ్స్ని సప్లై చేయడం కోసమే తీసుకొచ్చారని, ఎన్నికల సమయంలో దీన్ని తీసుకురావాల్సిన అవసరం ఏముందంటూ కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వాస్తవానికి మనం చూసినట్టయితే ఈస్ట్ అనేది ఈస్ట్ పదార్థాన్ని కొన్ని మేతల కంపెనీలు కూడా వాడుతూ ఉంటారు. అలాగే ఈ మేత తయారీలో వాడేటువంటి ఈస్ట్తో పాటు ఈ ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఈస్ట్ అనేది అమ్మకుండా ఎక్కడైతే బ్యాన్ చేశారో ఆ బ్యాన్ చేసిన ప్రాంతంలో ఈ ఈస్ట్ను మళ్ళీ సప్లై చేసి నాటుసారా తయారు చేయించబోతున్నారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ దీనికి సంబంధించి ఇప్పటివరకు సరైనటువంటి ఆధారాలు ఇంకా ఎవరు ఈ అధికారులు అయితే బయటకు ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఇంకా మరొకసారి దీని మీద టెస్ట్ చేపిస్తామంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి, మొత్తం మీద ఈ దీనికి మాత్రం చెక్ పెట్టవలసినటువంటి అధికారులు ఇప్పటివరకు కూడా ఏమి దీని మీద స్పందించలేదు. కేవలం సంజ్య ఆక్వా ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి యాజమాన్యం మాత్రం స్పందించింది. దీన్ని మేము కొత్త కంపెనీ పెట్టాం కాబట్టి కంపెనీకి సంబంధించి ఆ మేత తయారీలో వాడుకోవడం కోసమే మేము రప్పించాము. అయితే ఇది ఎప్పుడో రావాల్సి ఉంది కానీ ఆలస్యమైంది కాబట్టి ఈ విధంగా జరుగుతున్నాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఈ వెనక అసలు నిజంగా డ్రగ్స్ ఉందా లేదంటే ఈస్ట్ పౌడర్ అనేది ఉందా, ఈస్ట్ సంబంధించినటువంటి పౌడర్ ఉందా అనే దాని మీద పూర్తి నిగ్గుదేల్చాల్సినటువంటి అధికారులు మాత్రం ఇంకా సమయం పడుతుందని చెప్తున్నారు. అంటే ఈలోపు మాత్రం ఇది 50,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి డ్రగ్స్ అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో డ్రగ్స్ అనేది ఆంధ్రప్రదేశ్కు భారీగా వస్తూ ఉంది. అలాగే ఏదైతే కాకినాడలో కూడా ఒకసారి వాడ దగ్ధం అవడానికి కూడా ఒక షిప్ కూడా దగ్ధం అవడానికి ప్రధాన కారణం ఇటువంటివి జరిగినాయని చెప్పేసి గతంలో కూడా వార్తలు వచ్చినాయి. అయితే దాన్ని ఇప్పటి వరకు కూడా ఎటువంటి దర్యాప్తులు ఇంకా తేలలేదు. అలాగే ఇప్పుడు చూస్తే ఏదైతే ఒక కంటైనర్ మొత్తం అంటే 25 టన్నుల కెపాసిటీ కలిగినటువంటి టన్నును దాని నిండా కూడా మొత్తం ఈ యొక్క ఈస్ట్ ఉంది. ఈస్ట్ ఇంత పెద్ద ఎత్తున ఈస్ట్ రప్పించవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, అసలు ఒక కంపెనీకి ఇంత అవసరమా లేదా అనే దాని మీద కూడా తేల్చాల్సి ఉంది. అసలు దాని ఈ ఇటీవల కాలంలో మాదక ద్రవ్యాలు అనేక రూపాల్లో వస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని కూడా అదే రూపంలో తీసుకొచ్చారా, నిజంగా డ్రగ్సేనా అనే దాని మీద నిగ్గు తేల్చవలసినటువంటి అధికారులు ఇంకా తేల్చలేదు. అయితే ఈ లోపు మాత్రం రాజకీయంగా దుమారం లేగుస్తుంది. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం వైపు చూసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పుడు సంజయ్ మెరైన్ కానీ సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ సంబంధించి ఏవైతే ఇటు పురంధరేశ్వరి బంధువులు ఉన్నారనే నేపథ్యంలో పురంధరేశ్వరికి చుట్టూ ఇది ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఆ మాటల ద్వారా బిగిస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఈ సంజయ్ కంపెనీకి సంబంధించి ఎంతవరకు దీంట్లో ప్రమేయం ఉంది, అసలు ఇది వచ్చింది నిజంగా డ్రగ్సా లేదంటే ఈస్ట్ అనేది తేల్చాల్సిన అధికారులు మాత్రం ఇంకా ఎప్పటికి ఈ నివేదికనిస్తారు అనే దానికి ఈ యొక్క ఏదైతే ఈ ప్రశ్నలకు ఎప్పుడు చెక్ పెడతారు అనేది ఇంకా వేచి చూడాలి. అంటే ఎలక్షన్ కమిషన్ ఏమైనా రెస్పాండ్ అయిందా? ఇప్పుడు ఇంతకుముందు సజ్జల మాట్లాడుతూ అన్నారు ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చేసింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది, వారు ఏదో ఒకటి తెలుస్తారు విషయం తొందరలో అని చెప్పి చెప్తున్నారు. ఎలక్షన్ కమిషన్కి సంబంధించి అధికారులు ఏమైనా రెస్పాండ్ అయ్యారా? మరోవైపు రాజకీయంగా కూడా ఇది పెద్ద దుమారం రేకెత్తిస్తుంది కదా ఎన్నికల సమయంలో. అది ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏదైతే ఈ యొక్క నౌకలో వచ్చినటువంటి ఈస్ట్ పౌడర్కి సంబంధించి ఇదే ఏదైతే డ్రగ్స్గా చెప్తున్నారో ఈ డ్రగ్స్ సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో ప్రతిదీ కూడా దీని మీద పూర్తి పర్యవేక్షణ అనేది మాత్రం ఇటు ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది కాబట్టి ఎన్నికల అధికారులు దీని మీద ఇప్పటి వరకు ఇంకా స్పందించలేదు. కానీ ఇది ఏదైతే సిబిఐ వచ్చి నేరుగా పట్టుకున్న నేపథ్యంలో సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఇటు ఆ కేంద్ర బలగాలకు అప్పగించి దీన్ని కేంద్ర
మాత్రమే చూసుకుంటుంది. ముఖ్యంగా అంటే సిబిఐ అధికారులు చూసుకుంటున్నారు కాబట్టి అది ఎలక్షన్ కమిషన్ కూడా అంత దీని మీద దృష్టి పెట్టలేదు. అయితే ఖచ్చితంగా ఇది నిజంగా ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల్లో దీన్ని వాడుకోవడం కోసమే తెచ్చారు అని అంటే కనుక ఖచ్చితంగా అది సిబిఐ ఎంక్వైరీలో అది తేలితే ఖచ్చితంగా ఎవరైతే తీసుకొచ్చారో వారి మీద అయితే మాత్రం వేటు పడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. దీని మీద అయితే మాత్రం ఎన్నికల కమిషన్ అయితే మాత్రం దృష్టి పెట్టింది. కానీ సిబిఐ అధికారులు ఏదైతే నివేదిక ఇస్తారా, నివేదిక కోసం అయితే మాత్రం ఎన్నికల కమిషన్ మాత్రం కమిషనర్ కూడా ఎదురు చూస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే జస్ట్ అని ఆక్వా ఫీడ్ అని కంపెనీ తరపున వారు వాదన వినిపిస్తున్నారు. మేము విచారణకు సైతం సహకరిస్తామని చెప్తున్నారు. ఓవైపు ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా? సిబిఐకి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? అసలు ఈ ఆపరేషన్ అంతా ఎలా జరిగింది అనే వివరాలు ఏమైనా మనకు తెలుస్తున్నాయా? ఎప్పటిలోపు ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? అంటే అది అసలు ఈస్టా కాదా? అది ఈస్టే అయితే మరి ఎందుకు తెప్పించారు? లేదంటే డ్రగ్సా? ఏదైతే అసలు డ్రగ్సా కాదా అనేది క్లారిటీ ఎప్పటిలోపు వచ్చే అవకాశం ఉందంటారు? అంటే నందు, ఇది ఏదైతే నౌక జనవరి 16వ తారీఖున బయలుదేరి 16వ తారీఖుకి ఇక్కడ చేరుకుందో, ఈలోపు 16వ తారీఖున అటు బ్రెజిల్కి చెందినటువంటి ఇంటర్పోల్ అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఇండియన్కి చెందినటువంటి ఇంటర్పోల్ ఇక్కడ ఉండేటువంటి సిబిఐ అధికారులకి సమాచారం ఇచ్చింది. ఉటాహుటిన 19వ తారీఖున వచ్చి వాడని నిలిపివేసి వాళ్ళ ఉన్నటువంటి ఈ యొక్క కంటైనర్ను కనుగొనే పని పడ్డారు. అలాగే దీన్ని ప్రస్తుతానికి ఆ పదార్థాన్ని సేకరించి దాన్ని ల్యాబ్కు పంపినటువంటి పరిస్థితి అయితే ఈలోగా ఏదైతే రాత్రి ఇది తీసుకున్న తర్వాత తెల్లారేసరికి మీడియా పరంగా కూడా ఇది అందరికీ కూడా వెల్లడైంది. అలాగే ఈ కంటైనర్ని తరలించినప్పుడు ఏ ల్యాబ్కి తరలించారు అనే దాని మీద కూడా ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఈ దీనికి సంబంధించి నిజంగా ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ చెప్పినటువంటి సంజయ ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ యాజమాన్యం చెప్పినట్లుగా నిజంగా ఇది ఈస్టేనా? ఈస్ట్ అయితే ఎందుకు ఇంత దుమారం లేస్తుంది? అసలు ఇప్పుడు ఏదైతే ఇంటర్పోల్ సమాచారం అంటే పక్క సమాచారం ఉంటుంది. అయితే ఖచ్చితంగా గతంలో కూడా ఈ నది ఈ సముద్ర మార్గాన మాత్రం ఆంధ్రప్రదేశ్కి భారీ ఎత్తున డ్రగ్స్ కూడా వచ్చింది కాబట్టి ఆ కోణంలోనే చెప్పుకుంటారు. ఖచ్చితంగా అంటే ఈస్ట్ రూపంలోనే డ్రగ్స్ని తరలించారనేటువంటి ఒక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఆ కోణంలో పూర్తి స్థాయిలో ఇప్పుడు మరొకసారి దాన్ని ల్యాబ్ పంపించి ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాత దీన్ని నివేదిక ఇవ్వాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే నివేదిక వచ్చే వరకు కూడా ఎవరు దీని మీద ఎటువంటి అపోహలు పోవద్దంటూ కూడా అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం రాజకీయంగా మాత్రం ఇది ఎవరికి వారే క్యాచ్ చేసుకునేటువంటి పనులు అయితే ఉన్నారు. అది వైసీపీ ప్రభుత్వంలోనే ఇలా జరుగుతుందని ఇటు టీడీపీ జనసేన బీజేపీ చెప్తుంటే అసలు బీజేపీకి సంబంధించినటువంటి నాయకురాలకు సంబంధించినటువంటి బంధువులతో ఇదంతా మాకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఇటు సజ్జల రామకృష్ణ చెప్తున్నటువంటి వాస్తవానికి అధికారుల నుంచి అసలు ఇక్కడ అక్కడ ఏమొచ్చింది, ఎటువంటి పదార్థం వచ్చింది, నిజంగా ఆ కంపెనీ యాజమాన్యం చెప్తున్నట్టు ఈస్ట్ పౌడర్ అయినా అనే దాని మీద ఇప్పటి వరకు నివేదిక మాత్రం రప్పించుకోవాల్సినటువంటి అవసరం అయితే ప్రభుత్వానికి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. ఇది ఇవాళ బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. స్టే విత్ అస్.